భం భీం 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 భీమ్లా నాయక్ బుర్రా రామ్ కీర్తన పాడించే లాఠి గాయక్ భీం నాయక్ భీం దడ 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 లాడించే లాఠి గాయక్ ఎలా ఉందండి సాంగ్ మీరు వినే ఉంటారు మొత్తం నేను పడింది కాదు ఒరిజినల్ సాంగ్ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ భీములా నాయక్లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది నాకైతే చాలా బాగా నచ్చింది సాంగ్ అయితే ప్రతి లిరిక్ అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన గురించే రాశారు లిరిక్లో ఉండే ప్రతి అక్షరం ఆయన గురించే పుట్టింది అన్నట్టుగా శాస్త్రి గారు రాశారు ఇంక ఈ సాంగ్కి మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆయన పవన్ కళ్యాణ్కి వీరాభిమాని ఆయన స్టేజ్ మీద చాలాసారి చెప్పారు ఒక వీరాభిమాని ఒక ఫ్యాన్ మూమెంట్లో ఆయన కోసం మ్యూజిక్ కొడితే ఎంత అద్భుతంగా ఉంటుందో మనం వకీల్ సాబులో ఆల్రెడీ చూసాం ఇంక ఇది దానికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆ రోజే ఆయన స్టేజ్ మీద చెప్పారు అలాగే ఇచ్చారు మ్యూజిక్ కూడా ప్రతి ట్యూన్ చాలా బాగుంది మామూలుగా మన గిరిజన తెగల్లో వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో పాడుకునే పాటలు ఆ సాహిత్యం ఆ మ్యూజిక్ అది అలా మనకి ఒక ఎథనిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ చాలా బాగా ఇచ్చారు మనకి మ్యూజిక్ అన్నీ అడవిలో వెళ్ళి సెటప్ పెట్టి అది మన కోసం అంటే నార్మల్ రికార్డింగ్ ఎక్కడ ఎక్కడో చేసి ఉండొచ్చు ముంబై ముంబైలో కానీ చెన్నైలో కానీ బట్ అడవిలోకి వెళ్ళి మనకు ఆ ఫీల్ రావాలని చెప్పి ఆ సేమ్ యాస్టేజ్ ఇలాంటి ప్రమోషన్ సాంగే మలయాళం సినిమా కూడా చేశారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనల్ని కూడా చేసి ఉంటారు బట్ బట్ మనకు మాత్రం చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆ లిరికల్ వీడియో చూసిన చెప్పి మంచి ఫ్రెష్ ఫీల్ వచ్చింది నాకైతే మీకు కూడా వచ్చే ఉంటుంది మ్యాక్సిమం చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి సాంగ్ అయితే చాలా బాగుంది ఇందులో పాడిన సింగర్స్ గురించి చెప్పుకోవాలంటే రామ్ మిర్యాల మనకి ఈ మధ్యనే చాలా మంచి మంచి పాటలు పాడుతూ ఫేమస్ అయ్యాడు ఆ అబ్బాయితో పాడించారు చాలా మంచి పాట చాలా బాగుంది బాగా పాడాడు ఇంకా తనతో పాటు శ్రీకృష్ణ అండ్ పృథ్వీచంద్ర ఇద్దరు ఇద్దరు కూడా పాడారు వాళ్ళతో పాటు మరి తమనని మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా ఆయన స్వరం కూడా కలిపారు ఈ సాంగ్లో మొత్తానికి నలుగురు కలిపి చాలా బాగా పాడారు ఎడిషనల్ వాయిస్ వాకల్స్ కొన్ని ఉంటాయి కదండి దర్శనం మొగలయ్య గారు ఆయన ఎడిషనల్ వాకల్స్ ఇప్పుడు భీమ్లా నాయక్ అని చెప్పి మధ్యలో వస్తుంటుంది కదండి అలాంటి ఎడిషనల్ వాకల్స్ అన్నీ ఆయన పాడారు మొత్తానికి సాంగ్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది అంటే వినసొంపుగా ఉంది వినాలి వినే కొద్దీ వినాలి వినాలి అనిపించేలాగే సాంగ్ అయితే ఉంది రిపీటెడ్ వ్యాల్యూ ఉన్న సాంగ్ అయితే ఇది కనిపిస్తుంది లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి రామ్ జోగే శాస్త్రి గారు పవన్ కళ్యాణ్ గురించి రాసినప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే నిజంగా ప్రతి సాంగ్ బాగుంటుందండి మన పాత సినిమాలు చూసుకున్న సరే పవన్ కళ్యాణ్ గారి గురించి రామ్ జోగ శాస్త్రి గారు పాట రాశారంటే అది సూపర్ హిట్ ఇంకా మరి దాన్ని తిరగలేదనే ఒక బ్రాండ్ అయితే ఎప్పటి నుంచో ఉంది ఇది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఈ సాంగ్తో మళ్ళీ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు ఈరోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఫ్యాన్స్ అందరికీ ఒక పండుగ అయితే మొత్తం మనం ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అందరూ హోరెత్తిన పార్టీలు అయితేనేమి ఫంక్షన్స్ అయితేనేమి ర్యాలీలు అయితేనేమి ప్రతి ఊర్లో గోల గోలగా ఉంది అలాంటి టైంలో ఎలాంటి సాంగ్ వచ్చి వాళ్ళందరికీ నిజంగా ఎంతో హ్యాపీనెస్ అందించింది ఈ సాంగ్ అయితే ఒక ఫ్యాన్గా నేను కూడా ఫ్యాన్ మూమెంట్ ఎంజాయ్ చేశాను పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు ఆ సాంగ్ చూస్తూ ఒక చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే చాలామంది అభిమానులు కూడా ఇలాగే ఫీల్ అయ్యి ఉంటారు అందరికీ మంచి గిఫ్ట్ అయితే తమనిచ్చారు ఇచ్చారు మొత్తం భీమల నాయక్ మూవీ టీమ్ ఇచ్చింది మంచి గిఫ్ట్ సాంగ్ నిజంగా ప్రతి లిరిక్ చాలా బాగుంది ప్రతి ఒక్కరూ బాగా సాంగ్ గురించి కష్టపడుతున్నట్టుగా మనకు కనిపించింది విజువల్స్ అయితేనేమి ప్రతిదీ ఎడిటింగ్ ప్రతిదీ సాంగ్ కలిసి వచ్చినాయి సాంగ్ అయితే చాలా బాగుంది మీ మీరు చూడకపోయినట్టయితే ఒకసారి చూడండి సాంగ్ థ్యాంక్ యూ